జగన్మోహన్ రెడ్డి గారిది వీ కాంట్ సే, బట్ ఇది ఫెయిల్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా నమ్మకం విశ్వాసం అనేది ప్రజలకు వచ్చే అవకాశం లేదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఓదార్పు యాత్ర ఏం చేయని, ఈయన అధికారం లేకపోతే ముద్దు పెట్టుకుంటాడు, ఇది ఎలా నీతి నిజాయితీ గురించి మాట్లాడతాడు, చూసి నవ్వుతారు సార్ ఆయన నీతి నిజాయితీ అంటే. ఒకటి అతనికి క్రెడిబిలిటీ అనేది పోయింది. ఓకే, అతను ఓన్లీ డబ్బుల మనిషి అనేది తెలిసిపోయింది, ప్రజలకు అందుబాటులో ఉండడు, ప్రజల సమస్యలు వినిపించుకునే అవకాశం ఇవ్వడు, అతని మీద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఏ నాయకుని కూడా ఏదైతుందో దానితో పనిచేసిన వాళ్ళు కూడా ఎవరు హ్యాపీ లేరు 90%. తో అతని ఈ మూమెంట్ చేయడం అనేది డబ్బులున్నాయి సంపాదించాడు, డబ్బులు ఉన్నాయి, లేకపోతే కొంత ఆస్తులున్నాయి కనుక కొన్ని అమ్మినా అమ్మొచ్చు ఖర్చు, కానీ డబ్బులతో మంది తెలిసింది ఆయన మూమెంట్కు, ఓదార్పు యాత్ర కానీ మీటింగ్లు కానీ. మళ్ళీ 1000 కోట్లు ఖర్చు పెడితేనే జనములు, కానీ జనం ఏదైతుందో ఇతన్ని నమ్మే పరిస్థితి ఉండదు. ఓకే, ఎందుకంటే ఒక కరప్టు, తర్వాత చెల్లిని తల్లిని బాబాయిని మోసం చేసినోడు, విశ్వనేత నమ్మకం అనేది ఏదైతుందో వాళ్ళకి లేదు. షర్మిలకి జగన్ కి మధ్య ఒకవేళ రాజీ కుదిరితే ఏమన్నా ఈ డ్యామేజ్ కవర్ అప్ అయ్యే ఛాన్స్? ఒకటి నాకుండే నాకుండేది చాలా మొండి పిల్ల ఆమె షర్మిల, ఆమె నేను అనుకుంటున్న కాంగ్రెస్ విడిచి మళ్ళీ జగన్ పార్టీలో ఆమె రాజ్యసభ కాదు ముఖ్యమంత్రి చేస్తానో పోతుందని నేను అనుకోను. ఓకే, స్కేరెపిన్ ఆస్తి విషయంలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంది, 99.9 రాసుకోండి, తెలుసుకోకపోతే ఆమె కేసు వేస్తుంది గ్యారంటీగా. మేనకా గాంధీ ఎట్లయితే ఇందిరాగాంధీ మీద వేసిందో 100% కేసు వేస్తుంది. ఇంకా రోడ్డు మీద పడిపోతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా. ఆస్తి ఇష్యూలో ఆమె కోర్టుకు పోవడం ఖాయం త్వరలోనే. అలాంటి సూచనలు ఏమైనా ఉన్నాయో ఊహించి చెప్తున్నారా? ఊహించారు లేదు కరెక్టా చెప్పేది, నీకెందుకు చెప్పాలి, ఇది రికార్డెడ్ చెప్పలేదు. అంటే వేరే వాళ్ళు ఎవరో నేను అడగలేను కానీ ప్రకాశ్ మీరు లేదు బాబు, దయచేసి నువ్వు దాన్ని సాగదీయకు. 99.9 పోవడం ఖాయము కోర్టుకు. ఓకే, ఊహించేందన్నా, ఊహించేది, ఊహాలోకంలో నేను ఉండను. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. అయినో ఏమి వచ్చిందా, దీని తర్వాత చెప్తాను నేను, ఖచ్చితంగా కోర్టుకు పోవడం ఖాయము. కోర్టుకు పోయిన తర్వాత అబాస్ పాలవుతాడు, ఆయుష్లో రాజీ అవుతారు ఆస్తి విషయంలో. ఆమె ఆస్తి విషయంలో ఆమె 50 అడిగి రేపు ఏదైనా కాంప్రమైజ్లో 35-40 అంటే కూడా ఒప్పుకోవచ్చు, 30 అంటే ఒప్పుకోవచ్చు, కానీ రాజకీయంగా మాత్రం ఆమె వైఎస్ఆర్ పార్టీలో చేరే అవకాశం లేదు. ఆయన కాంగ్రెస్కు రేపు రాబోయే రోజుల్లో నేషనల్ లెవెల్లో బీజేపీ 3వ సారి వచ్చి ఇప్పుడు 240 వచ్చి ఫెయిల్యూర్ అయినప్పుడు, కాంగ్రెస్ ఇప్పుడు 99 నుంచి మళ్ళీ 144 వస్తే 2004లో అధికారం వచ్చింది, అప్పుడు ఏమైంది, సిపిఐ సిపిఎం అండ్ ఫార్వర్డ్ బ్లాక్ 56 మంది ఉన్నారు, 42, 10, 4 ఎలీస్ వాళ్ళకు, 39 సమాజ్వాది, 21 మన మాయావతి బహుజన సమాజ్ పార్టీ, 116 అయితే యూపీఏ ఫామ్ అయింది. ఇప్పుడు కమ్యూనిస్ట్ అనేది తక్కువైంది స్ట్రెంగ్త్ బెంగాల్లో, లేదు బెంగాల్లో. ఆమె ఎట్లా ఉంటుంది, ఆమె ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, స్టాలిన్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, అఖిలేష్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్. తో కాంగ్రెస్ 150-160 పెరగాలంటే ఇక్కడ ఆ పార్టీలు లేవు కనుక, డిఎంకేనో లేకపోతే సమాజ్వాదో మమతా పార్టీ లేదు కనుక, ఇక్కడ ఆల్టర్నేటివ్ జగనే కనుక, జగన్ గారికి ఏదైతుందో మనం తోడుంటే 5-6 సీట్లు తీసుకొని జగన్తో కలవాలనుకొని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఈమె రాజీ అన్నట్టు కదా, ఈమె మళ్ళీ ఇంకో పార్టీలో పోదు కదా. అవును, అప్పుడు ఆటోమేటిక్గా అంటే ఈమె కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది, ఎలయన్స్ విత్ జగన్తో కాంగ్రెస్ చేసింది అనుకోండి, ఒకటే కొట్లాడతారు కదా. ఇక్కడ హామీలు అమలు చేయక, ఇక్కడ డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చినప్పుడు, లుకలుకలు వచ్చినప్పుడు, అక్కడ ఆల్టర్నేటివ్ పార్టీ ఏందని 5 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి కదా మేజర్ షేరు. అవును, కాంగ్రెస్ పైకి వచ్చే అవకాశం లేదు, బీజేపీ లేదు, బీజేపీ వాళ్ళతో ఉంది, అవును, సపరేట్ అయినా కూడా నో ఛాన్స్ దేర్ బీజేపీ ఎదగది.